everyone, welcome back to my channel and welcome back to one more video. So hope everyone doing good, and just comment me in the comment section how are you all and what you are doing at the present time. So ee video chesi how to study Delhi University anaithe cheppa, but why to study in Delhi University ani cheppalanukuntunna. Why only Delhi University? You know, mostly south people ki anta awareness ledu Delhi University paina, but still AP, Tamil Nadu, Karnataka, like oka 5% people aithe unnaru Delhi University lo, but inka awareness raavali and inka explore cheyali new things and explore cheyali vere places. So explore cheyali vere universities. Of course, konni members abroad velthunnaru, that is also good thing, experiencing new things. So anduke ee roju video chestunna, why and how enduku Delhi University, nenu naa perspective mito share chestunna. So naaku teliyadu evaraina chadukunna vallu unte vaalla opinion enti ani, బట్ మీరు కావాలంటే నేను రివ్యూ కూడా తీసుకుంటా ఢిల్లీ యూనివర్సిటీకి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ రివ్యూ కూడా తీసుకున్నా. మీరు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా, వై టు స్టడీ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. ఫస్ట్ ఏంటంటే, చాలా మెంబర్స్ ఉంటారు ఢిల్లీ యూనివర్సిటీలో, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీకు ఒక కాలేజీలో, మీరు ఇప్పుడు లైక్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, మీరు హైదరాబాద్లోనే చదువుకున్నారు అని అంటే హైదరాబాద్ పీపులే ఉంటారు అక్కడ. సో ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉంటారు వేరే ప్లేసెస్ నుండి వచ్చి చదువుకునే వాళ్ళు. బట్ ఢిల్లీ యూనివర్సిటీ ఏంటంటే అన్ని స్టేట్స్ నుండి కవర్ అవుతారు పీపుల్. నాకు చాలా మెంబర్స్ పరిచయం అయ్యారు ఇక్కడ, లైక్ గుజరాత్, హర్యానా, పంజాబ్, బీహార్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్, అలా అస్సాం, అలా పీపుల్ మెనీ వేరియస్ స్టేట్స్ నుండి ఉండరు కాబట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కల్చర్ అనేది తెలుస్తుంది అండ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది తెలుస్తుంది. మనం బుక్లో చదువుకుంటాం బట్ మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అసలు మర్చిపోరు. బుక్లో చదువుకుంది మీరు మర్చిపోతారు, బట్ ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది అసలు మర్చిపోరు. సో ఇక్కడ చాలా మెంబర్స్ వేరే వేరే స్టేట్స్ నుండి ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడానికి వీలవుతుంది ఢిల్లీ యూనివర్సిటీలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అండ్ ఇంకొకటి ఇవాళ కల్చర్ తెలుసుకుంటారు. ఇప్పుడు నేను సౌత్ నుండి, ఇక నార్త్ కల్చర్ అంతా తెలుసు ఇప్పుడు నాకు, లైక్ డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి ఇక్కడ కూడా, లైక్ కర్వా చౌత్, మన దగ్గర కర్వా చౌత్ చేసుకోరు మోస్ట్లీ లైక్ ఇన్ హైదరాబాద్. సో అలా అండ్ డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ దివాళీ అనేది చాలా పెద్ద ఫెస్టివల్. దివాళీ కానీ, భైదూజ్ కానీ ఇంకా ఉన్నాయి. సో మన దగ్గర ఏంటంటే డిఫరెంట్, బతుకమ్మ, దసరా అండ్ లైక్ ఇంకా వేరే ఫెస్టివల్స్ చాలా ఫేమస్, బోనాలు, ఇలా కొన్ని ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం చాలా పెద్దగా. అలా ఇక్కడ డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి, ఇక్కడ పెద్ద సెలబ్రేట్ చేసుకునేది. అండ్ అలా మనం ఇంకొకటి ఇక్కడ కల్చర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ మీ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. మోస్ట్లీ పీపుల్కి హాస్టల్ దొరకదు కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ఉండడానికి. సో ఎక్కువ ఫ్లాట్స్ ప్రిఫర్ చేస్తారు, అంటే ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు, బట్ వేరే స్టేట్స్ నుండి వచ్చేవాళ్ళు లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళు అయితే కంపల్సరీ వాళ్ళు ఫ్లాటే తీసుకుంటారు, ఫ్లాట్ సపరేట్ రూమ్. అండ్ వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళకి ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్లాట్ తీసుకున్నా కాబట్టి నా ఓన్ రెస్పాన్సిబిలిటీస్, ఎలక్ట్రిసిటీ బిల్, రెంట్, వాటర్ బిల్, కుకింగ్, ఇంకా
అనదర్ ఎక్స్పెన్సెస్, ప్రతి ఒక్కటి నేను చేయితో నా చేతితో నేను చేస్తున్నా కాబట్టి అలా నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ అవుతాయి అవన్నీ. నేను ఒక రెస్పాన్సిబుల్గా ఉంటాను, ఫ్రీడమ్ ఉంటుంది ఇన్ ద సెన్స్ అది. అండ్ ఫ్రీడమ్ ఉంటుంది, ఈ ఫ్రీడమ్ని మీరు ఏ వేలో యూజ్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఇప్పుడు మీరు బ్యాడ్ వేలో యూజ్ చేస్తున్నారు, సర్లే మా పేరెంట్స్ చూడట్లేదు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఏమైనా చేయొచ్చు అంటే మీరు ఏమైనా చేయొచ్చు, బట్ అది కంపల్సరీ మీరు గుడ్ వేలో పోతే కంపల్సరీ మీరు గుడ్గా ఉంటారు అండ్ దట్ విల్ బి గుడ్. బట్ మీరు బ్యాడ్ వేలో వెళ్తే అండ్ వేరే అడిక్ట్ అవ్వకూడదు దానికి అడిక్ట్ అవుతే ఇట్స్ వి కాన్ డూ ఎనీథింగ్ అప్పుడు అంతా అయిపోయాక. సో ఫ్రీడమ్ ఉంటుంది, ఇట్స్ డిపెండ్ ఆన్ యూ నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు అనేది. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు పేరెంట్స్ నుండి కానీ రిలేటివ్స్ నుండి కానీ, ఎందుకంటే మీరు వచ్చి ఒక వేరే స్టేట్లో ఉంటున్నారు, నాట్ ఇంకా దగ్గర కూడా కాదు మీకు ఆ స్టేట్. సో ఢిల్లీలో చాలా మోస్ట్లీ పీపుల్ ఎక్కడి నుండి వస్తారంటే ఎంపీ కానీ, బీహార్, నార్త్ ఈస్ట్ అండ్ వేరే కంట్రీ నుండి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో. సో ఇట్స్ నాట్ ఈజీ అలా ఉండడం. అండ్ మీరు ఓన్ సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారంటే దెర్ విల్ బీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, లైక్ ఒక ఫ్యామిలీని మీరు మెయింటైన్ చేస్తున్నట్టే అనుకోవచ్చు, బికాజ్ స్టడీయింగ్, మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ నాకు తెలిసి వర్కహాలిక్ పీపులే వన్ స్టేట్లో, లైక్ హైదరాబాద్లో వాళ్ళు హాస్టల్ తీసుకొని ఉంటారు, సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఉండడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ఉండరు కూడా, లైక్ ఓన్లీ ఇక్కడ 5% 10% ఉంటారు, మోస్ట్లీ ఉండరు. బట్ ఇక్కడ ఏంటంటే సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఉండడం, ఓన్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో దట్ విల్ బీ ఓన్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుంటాం కాబట్టి ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. సో థర్డ్ థింగ్ అయితే ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ నేను ఇంకొక చెప్పాలంటే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ కాలేజ్లో, లైక్ మా కాలేజ్లో అరౌండ్ 20 societies ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీ ఒక్కొక్క మెంటాలిటీని డెవలప్ చేస్తుంది, లైక్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్సెస్, లైక్ నార్త్ ఈస్ట్ కల్చర్, అనదర్ కల్చర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ వేరే కంట్రీ స్టేట్స్ కల్చర్ కూడా, ఫ్యాషన్, గ్రాఫికింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఇంకా చాలా సొసైటీస్ ఉన్నాయి మీరు మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోనికి. సో ఇంకా మీరు చూడొచ్చు మోస్ట్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరియస్ ఫీల్డ్స్లో సెట్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకోండి, టీనాడాబి కానీ అండ్ లాస్ట్ ఇయర్ కానీ, మోస్ట్లీ పీపుల్ యూపీఎస్సీలో, సిఏలో అండ్ వేరే అనదర్ గవర్నమెంట్ జాబ్స్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్, బికాస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు అన్నీ థింగ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొచ్చగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు, లైక్ తెలియకుండానే చాలా స్ట్రాంగ్ అయిపోతారు. బికాస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓకేలే మన పీపులే మనల్ని ఏమంటారు అన్నట్టు ఉంటాం, బట్ బయటికి వచ్చాక అన్నీ తెలుసుకుంటాం కాబట్టి నీ ఓన్గా సో స్ట్రాంగ్ అయిపోతావు. సో ద ఫిఫ్త్ థింగ్ ఈజ్ స్ట్రాంగ్. సో ఇన్ దీస్ వే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఢిల్లీ యూనివర్సిటీ. బట్ కొన్ని చెప్పని థింగ్స్ కూడా ఉన్నాయి, సో రివ్యూ నేను తీసుకుంటా కంపల్సరీ. మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. బ్యాడ్ వేస్ కూడా ఉన్నాయి, అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి టు స్టడీ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. సో ద అడ్వాంటేజెస్ ఈస్ ఇవి, చాలా ఎక్స్పోజర్ ఉంటుంది, చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మెయిన్లీ, అండ్ డిఫరెంట్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. సో ఇవి థింగ్స్ ఐ లైక్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ. అండ్ మోస్ట్లీ పీపుల్ నార్త్లో చాలా పీపుల్కి డ్రీమ్ యూనివర్సిటీ అంటే ఢిల్లీ యూనివర్సిటీ. మోస్ట్లీ పీపుల్ ఢిల్లీ యూనివర్సిటీలో చదవాలంటే చచ్చిపోతారు, అంత ఇష్టం ఉంటుంది ఢిల్లీ యూనివర్సిటీ అంటే.
సో ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇప్పుడు ఇంకా ఈజీ కాదు ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం. సో మీ హార్డ్ వర్క్ చేయాలి సో దట్ ఓన్లీ మీ ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటారు. అండ్ దట్స్ ఆల్ గైస్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.